రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయం, ఊరు దాటాలంటే భయం, స్టేట్ బార్డర్ దాటాలంటే ఇంకా అసలు సిచ్యువేషను భయం అని కూడా చెప్పడానికి కాదు, అసలు కుదరని పరిస్థితి. ఒక రకంగా భయం అని కూడా అనకూడదేమో. ఆ ఛాన్స్ లేదు, ఆ చాయిస్ లేదు, ఛాన్స్ ఇవ్వరు. ఒక రకంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటే మంచిది. కానీ కొంతమంది విద్యార్థుల్లో చాలా భయం ఏర్పడింది, ఊరు దాటి ఎలాగైనా వెళ్ళిపోవాలి, సొంత ఊళ్ళకు వెళ్ళిపోవాలని చెప్పి పైన అయ్యారు, కింద మీద పడి మొత్తం మీద పోలీసులు అనుమతి తీసుకున్నారు. కానీ స్టేట్ పోలీసులు ఇచ్చిన అనుమతి స్టేట్ వరకే మాత్రమే చెల్లుతుంది, కానీ బోర్డర్ దాటడానికి ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పి పోలీసులు వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు. హైదరాబాద్ నుంచి చాలామంది హాస్టల్లో ఉండే విద్యార్థులు, స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా ఎలాగైనా సొంత ఊర్లకు వెళ్ళాలి అని చెప్పి సిద్ధమయ్యారు. పోలీసుల దగ్గర పర్మిషన్ లెటర్లు కూడా తీసుకున్నారు. కాకపోతే ఆ పర్మిషన్ లెటర్లు పరిమితమైన ఆదేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి, స్టేట్ దాటడానికి పరిమితం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అదేంటి అంటే అటు ఊరికి వెళ్ళలేక ఇటు మళ్ళీ తిరిగి వెనక్కి హాస్టల్స్కి రాలేక మధ్యలో ఇరుక్కుపోయారు, మధ్యలో చిక్కుపోయారు. వాళ్ళందరినీ ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని క్వారంటైన్ సెంటర్కి తరలించేశాయి. క్వారంటైన్ సెంటర్ అంటే మినిమం 14 రోజులు క్వారంటైన్ సెంటర్లో ఉంచుతారు వాళ్ళందరినీ. ఒకవేళ అదే వెనక్కి హాస్టల్లో ఉండుంటే వేరే రకంగా ఉండుండేది హ్యాపీగా. ఇప్పుడు క్వారంటైన్ సెంటర్లో 14 రోజులు ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. వాళ్ళకి అక్కడ అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తారు, క్వారంటైన్ సెంటర్లో ఉంచి ఒక స్టాంప్ వేస్తారు, ఆ డేట్ వరకు బయటికి రానివ్వకుండా అప్పుడు వదులుతారు, అప్పుడు కూడా మళ్ళీ ఇంటికి పంపిస్తారు లేదంటే వెనక్కి పంపిస్తారు అనేది కూడా చెప్పలేని పరిస్థితి. అప్పుడు అక్కడ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఈ లాక్డౌన్ మరింతగా ముదురుతుందా, లాక్డౌనే ఉంటుందా లేదంటే ఎమర్జెన్సీ ఏమన్నా వస్తుందా, ఇదంతా కూడా అంటే ఎరక్కిపోయి మొత్తం మీద ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఏదో ఎక్కడో ఊరు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉందాం అనుకున్న టైంలో అనుకోకుండా చిక్కుపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. రాత్రి జగ్గయ్యపేట దగ్గర అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అదే సిచ్యువేషన్ జరిగింది. దాదాపు ఒక 200 మందికి పైగా విద్యార్థుల్ని అక్కడ క్వారంటైన్ సెంటర్కి తరలించడం జరిగింది అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిన్న పగలంతా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవడం, లెటర్లు తీసుకోవడం, అవి తీసుకొని ఊరు వెళ్ళిపోవాలి, ఎలాగైనా సొంత గ్రామాలకు వెళ్ళాలి అనుకున్నారు. ఇప్పుడు సొంత గ్రామాలకు కూడా రానివ్వలేని పరిస్థితి. ఎక్కడెక్కడ సర్పంచులు ఛార్జీలు తీసుకుంటున్నారు గ్రామాల్లో, ఎక్కడికక్కడ గ్రామ పెద్దలు, అలాగే కొన్ని మండలాల్లో అయితే పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళ గ్రామంలోకి పక్క గ్రామాల నుంచి కూడా ఎవరిని రానివ్వలేని పరిస్థితి అనమాట. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఇలాంటి టైంలో దయచేసి ఎవరైనా సరే ఊర్లు వెళ్ళాలి ఇదంత అనుకునే కంటే ఎక్కడున్నా ఒకటి, తల్లిదండ్రులు కూడా భయపడాల్సిన అవసరం లేదు, తమ పిల్లలు ఎక్కడైనా క్షేమంగా ఉండాలని కోరుకోండి. అంతే తప్ప మా దగ్గరికి వచ్చేస్తే ఏదో రకంగా మేము బతికేస్తాం, ఎక్కడ ఉంటేనే బెటర్, ఏం జరిగినా, ఇట్లాంటి ఆలోచనలు వద్దు. ఎక్కడున్నా సరే పిల్లలు సంతోషంగా ఉన్నారా లేదా చూద్దాం. కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే ఒక 21 డేస్ లాక్డౌన్ తర్వాత అందరూ ఇది కనుక పాటిస్తే ఈ లాక్డౌన్ అనేది ఇంకా పొడిగించుకునేందుకు వీలు లేకుండా ఉంటుంది. లేదు ఈ రూల్స్ పాటించకుండా నేను గ్రామాలకు వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండలేను, సొంత ఊరు వెళ్ళిపోతా, ఇలా ప్రయత్నాలు చేసి లేనిపోని రిస్కులు తెచ్చుకుంటే కనుక వీళ్ళందరినీ చెకింగ్లు చేయడానికి, ఇందులో పొరపాటున ఎవరికైనా అనుమానం ఉన్నా, ఎవరికైనా జలుబు చేసినా, ఎవరికైనా తుమ్ములు వచ్చినా, దగ్గులు వచ్చినా, వాళ్ళని మళ్ళీ క్వారంటైన్కి పంపించడం, అవసరమైతే వాళ్ళని మళ్ళీ ఐసోలేషన్కి పంపించడం, వెంటనే అనుమానితుల సంఖ్య పెరగడం, పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, దాంతో లాక్డౌన్ ఇంకా పెరగడం, అంటే మనమే కొన్ని కొత్త తప్పులు చేసి ఈ లాక్డౌన్ని ఇంకా పెరిగేలా చేసేలాగా మనమే ఒక అవకాశం ఇవ్వడం అనమాట. అలాంటివి చేయకుండా దయచేసి ఈ లాక్డౌన్కి సహకరించి ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే బెటరు. ఈ లాక్డౌన్ అయ్యే వరకు పరిస్థితి కనుక అదుపులోకి వస్తే ఖచ్చితంగా మళ్ళీ యథావిధిగా అవసరమైతే అందరూ కొన్ని రోజులు సెలవు పెట్టి సొంత ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని కలిసి కొన్ని రోజులు అక్కడ గడిపి మళ్ళీ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో డేర్ చేసి అనవసరంగా ఇష్యూని ఇంకా పెద్ద చేసి మిగిలిన వాళ్ళకి కూడా ఇబ్బందులు కలిగించడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా మంది ఇస్తున్న సలహాలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.